పదహారో పుస్తక మహోత్సవాన్ని ఈరోజున ప్రారంభించుకుంటున్నాం ఇక్కడ విశాఖపట్నం తర్వాత చౌటలో. ఇంతకుముందు విశాఖపట్నం పుస్తక మహోత్సవం పేరుతోని అందరు పబ్లిషర్స్తోని ఇక్కడ ఉన్నటువంటి అన్ని బుక్ హౌసులతో కలిపి నిర్వహించేవాళ్ళని, మరి మిగతా బుక్ హౌస్లు అనకపోవడం వలన విశాలాంధ్ర ఈ పుస్తక మహోత్సవాన్ని అప్పటి నుంచి కొనసాగిస్తూ ఉంది తన భుజాలను తీసుకుని. విశాలాంధ్ర వారు ప్రచురించినటువంటి పుస్తకాలే కాకుండా వివిధ ప్రచురణకర్తలు వేసినటువంటి తెలుగు పుస్తకాలు కానివ్వండి, ఆంగ్ల భాషకు సంబంధించినటువంటి పుస్తకాలు కానివ్వండి, ప్రజలందరికీ అందుబాటులో ఇక్కడ పెట్టడం, ఒక నెల రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం, అంటే వివిధ ప్రాంతాలు రచయితలతోని ఇష్టాగోష్ఠి సమావేశాలు నిర్వహించడం, సాహితీ ప్రియులకి మరింతగా సాహిత్యం పట్ల అభిమానాన్ని పెంచేటటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నగరాల పాటు నేను రావడం అనుభవించడం జరుగుతుంది. ఇక్కడ అనేక రకమైన ప్రదర్శిస్తాం, శాఖ ప్రజలకి వాళ్ళని అందుబాటులో ఉంటాం. ఇక్కడ ఒక విశేషం, తెలివితేటలు పెంచుకోవాలంటే చదువుతూ ఉండాలి జీవితాల్లో. చదవకపోతే ఉన్న తెలివితేటలు పోతాయి. స్టూడెంట్స్ ఎవరు ఉండి స్టూడెంట్స్ అయిన తర్వాత ప్రొఫెషనల్లో ఉండి కథలో ఉండి ప్రతి మానవుడికి అన్ని రంగాల్లోని ప్రావీణ్యత ఉండాలి.